యా గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానెల్ లో ఉన్న వెంకటరెడ్డి గారికి, గీతనా గారికి, ప్రసాద్ గారికి అండ్ ఆల్సో 99 వ్యూవర్స్ కి ఓకే ఈవినింగ్ అండి. ఉండవల్లి శ్రీదేవ్ గారు, అలాగే చంద్రశేఖర్ గారు, మేకపాటి చంద్రశేఖర్ గారు ఈ రోజు ఏదో చంద్రబాబు నాయుడు గారిని కలిసినట్టున్నారు. కండువాలు కప్పుకుండి అక్కడ ఏదో హడావిడి చేశారు. శ్రీదేవ్ గారు కూడా ఏదో వాయిస్ మాట్లాడారు. ఒకసారి శ్రీదేవ్ గారు వాయిస్ విని మీ దగ్గరికి వస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. ఉండవల్లి శ్రీదేవ్ గారు వాయిస్ ప్లే చేయండి అమ్మా. ఇంకొక 100 సంవత్సరాల్లో ఇండిపెండెన్స్ వస్తుంటే దానికి విజన్ 2047 అని P4 అంటే పబ్లిక్, పీపుల్ అండ్ గవర్నమెంట్ వీటన్నిటి కూడా ప్రాసిక్యూషన్ లో గాలి నీరు నుంచి కూడా ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేయొచ్చు అని కనుగొన్నారు. కనుక ఈరోజు పూర్ టు రిచ్ అంటే విజన్ ఉన్న నాయకుడు సిబిఎన్ గారైతే కల్ నాయక్ అంటే మీకు ఒక సంజయ్ దత్ ఒక సాంగ్ పడతారు నాయక్ నహి కల్ నాయకు మే అని. అంటే ఈ కల్ నాయక్ కాస్త జగన్మోహన్ రెడ్డి అయ్యాడు. మీరు దొంగకి చేతిలో తాళాలు పెడితే రాష్ట్రాన్ని మొత్తం కూడా ఒక ఛాన్స్ అంటే జనాలకి ఇక ఛాన్స్ లేకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. రైట్ ఓకే, ఒక్క నిమిషం గాయత్రి గారు ప్లీజ్. వెంకటరెడ్డి గారు ఏంటండి మీ ఎమ్మెల్యే గారు ఆ రకంగా ఫైర్ అవుతున్నారు? కాదు కాదు, ఇప్పుడు లబ్ డబ్ శ్రీదేవ్ అక్కడ మాట్లాడింది నాకు వినపడలేదు. లబ్ డబ్ అని కొనుక్కుంటున్నాను ఆ శ్రీదేవ్ గారు. ఆ లబ్ డబ్బులకే కదండి మీరు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. ఆ లబ్ డబ్ అక్కే కదా. ఓకే, శ్రీదేవ్ అక్క గారు పాపం ఆమెకు సీట్ లేదని చెప్పిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మరి ఏ ఆఫర్ ఇచ్చారు, ఎంత డబ్బులు ఇచ్చారు, టీవీ ఓటేసి వచ్చారు. ఇప్పుడేమో మొన్న దాకా లబ్బు డబ్బు అని కొట్టుకుంది, ఇప్పుడు లబ్బు లేదు డబ్బే కొట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి చాలా మంచాడు అని చెప్పి ఆ మాట్లాడిన తీరు మనం చూసాం. ఇంకా ఆ గురించి మనం ఇప్పుడు తక్కువ మాట్లాడుకుంటే మంచిది కదా సార్. ఏ రాజకీయ అనుభవం లేనటువంటి వ్యక్తిని, ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఎమ్మెల్యే చేస్తే తాటికొండ లాంటి నియోజకవర్గానికి, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలోనే మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టినా అనేక సందర్భాల్లో మీరు సరి చేసుకొని వెళ్ళాలి, ఇది తప్పు, మీరు కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పినా తీరు మార్చుకోకుండా ఆమె ఏ విధంగా ప్రవర్తించిందో తెలుసు. అదే శ్రీదేవి గారి గురించి ఇదే తెలుగుదేశం పార్టీ ఎన్ని రకాలుగా ట్రోల్ చేసిందో మనం చూసాం. ఆమె క్రిస్టియన్ కాదన్నారు, ఆమె క్రిస్టియన్ అన్నారు కొద్దిసేపు. ఆమె వినాయక మండపాల దగ్గరికి వెళ్తే ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కమ్మ సామాజిక వర్గం చేత గొడవ చేపించారు. సో ఆమె మీద రకరకాలుగా చేశారు. ఆమె పెద్ద అవినీతి, ఇదే చంద్రబాబు నాయుడు విమర్శ చేశారు సార్. ఇదే లోకేష్, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం అవినీతి పర్రాలు, ఏమో మేకప్ తప్ప ఏం వేసుకోదని చెప్పారు సార్. మళ్ళీ ఈ రోజు అక్కడికే వెళ్ళి మరి అదే మేకప్ తో వెళ్ళి ల్యాబ్స్ కొడితే చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు రెండు అని చెప్పి స్వాగతం చెబితే ఇంకా వాళ్ళ గురించి మనం డిస్కస్ చేయడం అవసరం అంటారా చెప్పండి. మీ దగ్గర ఉన్నంత సేపు మేకప్ వేసుకుంటే అది బ్యూటీ, బయటకు వచ్చి మేకప్ వేసుకుంటూ ఇంకొకరి దగ్గరికి వెళ్తే అది బూడిదా? మేము అనలేదు సార్, వాళ్ళు అన్నారని నేను చెప్తాను. రైట్ రైట్ ఓకే ఓకే, ఓకే గాయత్రి గారు రెస్పాండ్, గాయత్రి గారు రెస్పాండ్. ఏంటి ఉండవల్లి శ్రీదేవ్ గారి గతంలో మీరే అన్నారట, ఇప్పుడు ఆవిడ వచ్చి మళ్ళీ మిమ్మల్ని పొగిడే పరిస్థితి. నాయక్ అంటున్నారు, నాయక్ అంటున్నారు, పాట పాడుతున్నారు. అఖిలేష్ వర్మ గారు నేను వినిపిస్తున్నానా? వినిపిస్తున్నారు. నేను స్టార్ట్ చేస్తున్నాను, నేను మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఆయన మాట్లాడని చెప్పి నేను కామ్ గా ఉన్నాను. ఆయన మళ్ళీ ఇంటరప్ట్ చేయకుండా చూసుకునే బాధ్యత మీదే ఆయనకి. నేనైతే మీకైతే నేను ఇద్దరికి చెప్తున్న ఇన్ఫర్మేషన్ వార్నింగ్ కాదు. కనపడుతున్నారు, వినపడటంతో పాటు కనపడుతున్నారు, మాట్లాడండి. నో ఇష్యూ, థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి, గుర్తించారు మమ్మల్ని కూడా అయ్యా. అదే ఇందాక ఒక మాట అన్నారు వెంకటరెడ్డి గారు, మాకేమైనా భయమా ఎలక్షన్స్ అంటే మేము ఈవీఎంల మీద మేము పెట్టుకోము లేకపోతే టీడీపీ లాగా మేమేమి సాకులు చెప్పము అని చెప్పి. మరి ఏ భయం లేనప్పుడు టీచర్లు నిర్వహించాల్సిన ఎలక్షన్స్ ని వాలంటీర్లు నిర్వహిస్తారని చెప్పి ఎందుకంటే మీరు తీసుకురా జీవో పెట్టడానికి ట్రై చేశారు, ఎందుకు వాలంటీర్లు పెట్టాలనుకున్నారు? తరతరాలుగా ఇప్పుడు దాకా ప్రతి ఎలక్షన్ గవర్నమెంట్ టీచర్ కూర్చుంటే ఈ రోజు వాలంటీర్ వచ్చి కూర్చోవడం ఏంటి? ఇంకా అయ్యో వైసీపీ కార్యకర్త వచ్చి కూర్చుంటాడు, లేకపోతే బూత్ లో ఓటేసే దగ్గర జగన్మోహన్ రెడ్డి వచ్చి కూర్చుంటాడు అని చెప్పలేదు. మరి ఇది భయం కాదా? మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో రెండు పబ్లిక్ ఓటింగ్ ఉన్న రెండు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఓడిపోయారు, మరి దానికే సమాధానం చెప్తారు? 60% ఓటింగ్ వచ్చిందని ఈ రోజు ఉన్న కాన్ఫిడెన్స్ మరి ఆ రోజు ఏమైంది? అదే రోజు వీడియోలతో సహా మీరు ఏమేం చేశారో ప్రూవ్ చేశారు, ఎన్ని మీడియా ఛానల్స్ లో వచ్చింది. 5వ తరగతి ఏదైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో గ్రాడ్యుయేట్ మాత్రమే ఓటేయాల్సిన ఎలక్షన్స్ లో 5వ తరగతి 6వ తరగతి చదువుకున్న ఆడోళ్ళు ఇళ్లలో పనోళ్ళు వచ్చి ఓట్లు వేస్తంటే ఎవరమ్మా మీకు ఇక్కడ ఓటింగ్ ఇచ్చిన స్లిప్లు అంటే అక్కడ మా వాలంటీర్ ఇచ్చారని చెప్పి ప్రూఫ్ తో సహా వీడియోస్ ఉన్నాయి లైన్ లో నుంచొని, ఏది ఓటింగ్ కోసం లైన్ లో నుంచొని. మరి ఇవన్నీ ఏంటి ఈ అవకతవకలన్నీ ఏంటి? రీసెంట్ గా ప్రతి చోట ఆ ఎలక్షన్ స్లిప్స్ ఏ డిస్ట్రిబ్యూట్ చేశారో
అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తికి నాలుగు చోట్ల ఓటర్స్ ఉన్నాయి, ఓటింగ్ రైట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి రెండు చోట్ల ఓటింగ్ రైట్ ఉంది. ఎక్కడ చూసి అంటే మనం ఐడెంటిఫై చేసే ఫేసెస్ కే అన్నీ ఓట్లు ఉన్నప్పుడు మాకు తెలియని మీ వాలంటీర్లు మీ కార్యకర్తల పేరు మీద ఇంకెన్ని ఓట్లు ఉన్నాయని మాకు భయం ఉంటది కదా. మేము ఎలక్షన్ కమిషన్ కోసం ఢిల్లీ వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి ఇలా జరుగుతుంది, ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవట్లేదు, దొంగ ఓట్లు ఉన్నాయి, మీరు చాలా అంటే పక్క స్టేట్ నుంచి ఓట్స్ చేరుస్తున్నారు చెప్పి మేము కంప్లైంట్ చేస్తే మా వెనకాల ఇంకో టీంను పంపించి టీడీపీ దొంగ ఓట్లు చేరుస్తుంది అని చెప్పి మళ్ళీ మీరు మా మీద రిటర్న్ కంప్లైంట్. ఏంటంటే కాలయాపన చేయాలి, కన్ఫ్యూజ్ చేయాలి పబ్లిక్ ని. ఎలాగైనా సరే మనం వై నాట్ 175 అని చెప్పి అనవసరమైన గాలి మాటలు చెప్పాం, సో ఆ గాలి మాటలు నిలబెట్టుకోవాలంటే ఏదో చెయ్యాలి. బై హుక్ ఆర్ క్రుక్ అని చెప్పి ఇంగ్లీష్ లో అంటారు, తెలుగులో మరి ఏమంటారు వర్మ గారికి తెలియాలి. ఎలాగైనా సరే అవతలని చంపైనా గెలుస్తానా ఏదైనా చేస్తానా గెలవాలి అని చెప్పి అంటే మీరు నన్ను కంట్రోల్ చేయాల్సిన అవసరం నేను చెప్తున్నాను వినండి. ఓకే, మీకు ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు అయితే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకుని గుండూరు అండాలా గుంటూరు అంటారా నేర్పిస్తారు. హీయమ్మనాలా నాకు తెలియదు కానీ మీరు అవన్నీ చూసుకుని అలాంటి పర్సనల్ ట్రోలింగ్ కి ఎల్లదలుచుకోలేదు. అండ్ ఇందాక 107.5 అన్నారు, 107.5 లో పులివెందులు ఉందా లేదా అని నా డౌట్. 82 మంది మాట్లాడారు అన్నారు, 82 మందిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా లేకపోతే ఆయన మళ్ళీ పులివెందులో పోటీ చేస్తారని నిజంగా డౌట్ నాకు కూడా యాక్చువల్ గా. ఎందుకంటే మనం చూసుకున్నాం కదా లాస్ట్ టైం జరిగినాయి అన్ని సిఐడి కేసులు, ఎలా మీరు భయపడ్డారు పులివెందుల్లో సిఐడిని రానికుండా చూసుకున్నారు, ఇవన్నీ చూసాం కాబట్టి నాకు డౌట్ ఉంది అంతే. అండ్ నేను అనకూడదు ఇంకో మాట అన్నారు మీరు ఇందాక పవన్ కళ్యాణ్ గారిని, ఒక్కసారి కూడా ఎమ్మెల్యే అవ్వలేకపోయాడు అని చెప్పి పవన్ కళ్యాణ్, ఆయన ఒక్కసారి కూడా జైల్లో కూడా అడుగు పెట్టలేదు, ఆయన మీద ఒక్క కేసు కూడా లేదు, క్రిమినల్ కేసెస్ ఏం లేవు. అందరు మనుషులు జనరల్ గా అడుగుతున్నాను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కూడా జైలుకి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు ఇద్దరు ఎవరికి రేట్ అంటారు. జనరల్ గా అడుగుతున్నాను నేను మీరు తీసుకొచ్చారు పాయింట్ అవుట్ చేసి పవన్ కళ్యాణ్ లేదు కాబట్టి ప్రసాద్ గారు అసహనం ఫీల్ అవుతున్నారు. స్టార్ట్ చేసింది నేను ఇందరి దాకా నేను కూర్చున్నా కామ్ గానే. అండ్ ఇందాక మీరు ఇందాక ఒక మాట అన్నారు లబ్డబ్ లబ్డబ్ అని చెప్పి, సో మా దాకా వస్తే డబ్బు వాళ్ళ దగ్గరకు వస్తే లబ్బు అని చెప్పి అదే మనిషి సబ్జెక్ట్ వీళ్ళందరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ కూర్చుంటుంది డిబేట్ ఏంటి కాదు నేను అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు శ్రీదేవి గారు ఆ రోజు ఇంకేముంది జగనన్న జగనన్న గుండె కొట్టుకుంటున్నారు, ఈ రోజు అదే శ్రీదేవి గారు బయటకు వచ్చి గుండెలు కొట్టేసేవాడే గానీ జగనన్న ఏ ఎవరి గుండెల్లో కూడా జగనన్న లేడని చెప్పి ఆమె ఇందాకే చెప్తున్నారు. మరి అదే ఆ రోజు అయితే అది రైట్ కాదు ఇది రైట్ కాదు అనుకుంటే 24 సీట్స్ వస్తున్నాయట టైమ్స్ నౌ సర్వే. ఇది మీకు ఫస్ట్ టైం మీ నోటీస్ వచ్చిందో లేదో తెలియదు కానీ ఇది నాకు సెకండ్ టైం నా నోటీస్ వచ్చింది. టైమ్స్ నౌ సర్వే ఇంతకు ముందు కూడా కన్సిస్టెంట్ గా ఇదే మాట చెప్తుంది. వాళ్ళు ఏమంటున్నారంటే తెలివిగా అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ వచ్చింది, సో మా సర్వే కరెక్ట్ అయిందని చెప్పిందాక ఆయన అంటున్నట్టుగానే, సో ఆల్రెడీ మా సర్వే కరెక్ట్ అయిందని ఒక మాట ఉంది కాబట్టి వాళ్ళు ఎంతసేపు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి యాజ్ ఆఫ్ నౌ స్టేట్ లో ఎలక్షన్స్ వస్తాయి అని చెప్పి అంటున్నారు. రేపు పొద్దున నిజంగా ఎలక్షన్స్ డేట్ అనౌన్స్ అయ్యి ఎలక్షన్స్ ముందు కూడా టైమ్స్ లో దమ్ముంటే ఇదే సర్వే పెట్టగలదామని చూస్తాను నేను కూడా. ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ అంటాం వేరు, రేపు పొద్దున ఎలక్షన్ ఏం వచ్చిందో చూడటం వేరు. ఒకటి ఇంకోటి వాళ్ళు ఇందాక అన్నారు మీ సర్వేలు చూసుకొని మేమేం విర్రవేగము అని చెప్పి, అంటే మీరు ఏది చూసుకొని విర్రవేగుతారో లేదో నాకు తెలియదు. మీకు ఆల్రెడీ భయం స్టార్ట్ అయింది కాబట్టి ఆల్రెడీ 82 మందిని మార్చుతున్నామని అనౌన్స్మెంట్ బయటకు వచ్చింది. రేపు పొద్దున మొత్తం 150 మందిని మార్చుకుంటారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మార్చుకుంటారో మాకైతే తెలియదు. మార్చుకున్న దేవుడే స్వయంగా వచ్చి వైసీపీ నుంచి పోటీ చేసిన వైసీపీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నామరూపాలు లేకుండా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోద్ది. మీరు దానికి నవ్వుకుంటారో నాకు కౌంటర్.